నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 20వ తేదీన పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు మనము సుమన్ టీవీ ప్రేక్షకులకి 20వ తారీఖున పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి, సో నెల అంటే డేట్ 20, నెల ఏదైనా కావచ్చు, సంవత్సరం ఏదైనా కావచ్చు, ఇక్కడ డేట్ డామినేటింగ్. సో 2 చంద్రుడు, సో ఈ 20కి 2+0=2 చంద్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఈ 20లో పుట్టిన వాళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు వస్తుంటాయి, ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, బైట్స్ అడుగుతుంటారు. సో 20లో పుట్టిన వాళ్ళు యూజువల్గా చాలా ఫేమస్ అవుతారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉండరు, కోపంగా లేకపోతే కొట్లాట్లకు పోవడం, తొడగొట్టడం ఆ పనులు చేయరు, రిజర్వ్డ్గా ఉంటారు, కామ్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు, ప్రతి ఒక్కరిని. సో 20న పుట్టిన వాళ్ళు అందరినీ మన అనుకుంటారు, కాబట్టి ఈ మన అనుకునే వాళ్ళు ఎవరన్నా వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఆ విషయాలు 20న పుట్టిన వాళ్ళకి తెలిస్తే తొందరగా బాధపడతారు, అలా మాట్లాడిన వాళ్ళని దూరం పెట్టేస్తారు. ఎందుకు అలా మాట్లాడావు, నన్ను ఎందుకు ఇలా అన్నావు అని పిలిచి అడగరు, దూరం పెట్టేస్తారు. సో ఈ 20లో పుట్టిన వాళ్ళకి సెన్సిటివిటీ వల్ల రిలేషన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో 1 in 4 నలుగురిలో ఒక్కరికి 20న పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ అయ్యాక ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ. లైక్ 20న పుట్టిన మనోజ్, 20 మే, సో హీ హ్యాడ్ 1 ప్రాబ్లమ్ ఇన్ మ్యారేజ్. సో దేవుడి దయ వల్ల ఇప్పుడు 2nd అయ్యింది, చక్కగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే 2 నంబర్స్ కూడా మనోజ్ ఎంఏ, మోనికా ఎంఏ మ్యాచింగ్గా ఉన్నాయి, రిలేషన్స్ బాగుంటాయని 100% నేను దేవుడిని కోరుకున్నా, అలాగే ఉంటుందని అనిపిస్తుంది. సో ఈ 20లో పుట్టిన వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కడున్నా ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, ఎక్కడైనా గలాటాలు అరుపుల దగ్గర వీళ్ళు వెళ్ళరు. సో యూజువల్గా వీళ్ళు అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటారు, చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. వీళ్ళు చంద్ర ప్రభావం వల్ల ఈ 64 కళల్లో చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. సో కొంతమందికి కవితలు రాయడం, కొంతమందికి పెయింటింగ్స్ వేయడం, కొంతమందికి పాటలు పాడేది, కొంతమంది డ్యాన్సులు వేసేది, కొంతమంది సినిమాలు యాక్ట్ చేసేది, కొంతమంది మల్టీ టాలెంటెడ్ లైక్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన 20 మే, సో ఆయన డ్యాన్స్ చేస్తారు, మంచి యాక్షన్ చేస్తారు, అప్పుడప్పుడు సినిమాల్లో పాటలు పాడి ఫ్యాన్స్ని మర్చిపోలేని విధంగా, అరే మా వాడు ఇంత టాలెంటెడ్ అనిపించేలాగా. సో ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ యాక్టర్. సో స్మాల్ సైజ్ డైనమైట్, సో పవర్ఫుల్ యాక్టర్. ఇప్పుడున్న యాక్టర్స్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సో ఆయన 20 మేలో పుట్టారు. సో ముందు 20లో పుట్టిన కొన్ని పేర్లు తలుచుకొని సబ్జెక్ట్లోకి వెళ్దాము. సో 20 జూన్ ద్రౌపది ముర్ము గారు, ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చంద్రబాబు నాయుడు గారు 20 ఏప్రిల్, 20 మే మంచు మనోజ్, 20 మే జూనియర్ ఎన్టీఆర్, 20 ఆగస్ట్ రాజీవ్ గాంధీ గారు, 20 సెప్టెంబర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఈ లెజెండ్స్ అందరూ కూడా మ్యాక్సిమం 20న పుడతారు. నాగేశ్వరరావు 20న కెమెరాలు పోతుంటాయి. సో దే ఆర్ బోర్న్ విత్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ, వీళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది, వీళ్ళు చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటారు. అంటే వీళ్ళు ఒకవేళ సాఫ్ట్వేర్ ఉన్నా కూడా వీళ్ళకి పార్ట్ టైంగా పెయింటింగ్స్ వేయడము, పాటలు రాయడము, ఇంకా వేరే ఇలా డ్యాన్సులు చేయడం, అట్లా హాబీస్ ఉంటాయి. సో వీళ్ళు అసలు ప్రొఫెషన్లో కన్నా సైడ్ ప్రొఫెషన్లో కూడా వీళ్ళకి మంచి పేరు, డబ్బు, కీర్తి లభిస్తుంది. వీళ్ళు అందరు చెప్పేది బాగా వింటారు, వీళ్ళ సలహాలే వీళ్ళు ఫాలో అవుతారు, అంటే వీళ్ళ మనసుకి ఏమొచ్చిందో అదే ఫాలో అవుతారు. వీళ్ళని ఎవరినైతే గురువులుగా భావిస్తారో వాళ్ళ మాటలు మాత్రం తప్పకుండా ఫాలో అవుతారు. సో ఒక వర్క్ చేసే ప్లేస్లో కూడా వీళ్ళు ఎవరినైనా గురువులుగా భావిస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఫాలో అవుతారు, లేదంటే వీళ్ళు ఎవరు చెప్పినా వింటారు, విన్నట్టే నటిస్తుంటారు, కానీ వీళ్ళకి మనసు నచ్చినట్టే ఆ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. దే హ్యావ్ గాట్ దేర్ యునిక్ స్టైల్ ఆఫ్ వర్క్, అండ్ వర్క్ చేశాక ఎవరు తప్పులు పట్టలేరు, పర్ఫెక్ట్గా చేస్తారు. సో వీళ్ళు ప్రశాంతమైన లైఫ్ కోరుకుంటారు, డబ్బులు చాలా జాగ్రత్తగా
వాడుకుంటారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు, ఎవరైనా అవసరంలో ఉంటేనే డబ్బులు తీస్తారు. సో ఈ 20లో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 2. లక్కీ కలర్ వైట్ కలర్, క్రీమ్ కలర్. అండ్ ఈ 2024లో 20న పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది. 20 అంటే 2, 2024 అంటే 8. ఈ 2, 8 కలిస్తే 1. అంటే ఈ 2, 8 కాంబినేషన్ అనేది అద్భుతమైన కాంబినేషన్. సో ఇలా చూసుకుంటే 2024లో జూనియర్ ఎన్టీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతుంది. సో ఈ నంబర్స్ ప్రకారం చెప్తే ఈవెన్ తెలుగుదేశం పార్టీ మే బౌన్స్ బ్యాక్ టు పవర్ ఇన్ 2024, బికాస్ 2024-8 ఇస్ ఫేవరింగ్ నంబర్ 2. అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు 2న పుట్టారు. సో డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ న్యూమరాలజీ, ఇది న్యూమరాలజీ ప్రకారం అండి, నేను యాక్చువల్గా పార్టీల ప్రకారం ఏది చెప్పను. ఇది 2024 చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉందని మాత్రం చెప్తున్నాను. అండ్ లక్కీ స్టోన్, మూన్ స్టోన్, చంద్రకాంతమని మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే నెగిటివిటీ అంతా తగ్గిపోతుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు అండ్ మంచి పేరు, డబ్బు, కీర్తి సంపాదించుకుంటారు. సో 20న పుట్టిన వాళ్ళకి 2024లో బ్రహ్మాండంగా ఉంటుంది. జనవరి నుంచే వీళ్ళకి లక్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా గ్రోత్ చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఈ కమింగ్ మంత్స్లో ఈ 20లో పుట్టిన వాళ్ళకి ఫేవరబుల్గా మారిపోతుంది. సో 20లో పుట్టిన మీరు చాలామంది ఉంటారు, మీరంతా అదృష్టవంతులు. 20న పుట్టినా కూడా మీరు సఫర్ అవుతుంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు, ఇలా ఇబ్బంది పడేవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని మంచి పరిష్కార మార్గం చూపిస్తాను, అది ఫాలో అయ్యి లైఫ్ అంతా సక్సెస్ఫుల్. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు రావచ్చు, నన్ను కలిసేవాళ్ళు, రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది అండ్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది పిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ అయినా సరే డెఫినెట్గా మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఎలా ఉంది, ఏదో ఒక పేరు పెట్టేస్తుంటారు, చాలా చాలా కొత్తగా ఉంది, యునిక్గా ఉంది. సో పేరెంట్స్కి నా సలహా ఏమంటే పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పని వాళ్ళ వరకు స్పష్టంగా పలికేలాంటి పేర్లు పెట్టుకోలేకపోతే అందరూ బాబు అని, నాని అని, పండు అని, లడ్డు అని ఇలా పిలవడం వల్ల దోషాలు ఎక్కువైపోతాయి. ఫర్ చిన్న పిల్లలకి మాత్రం నా సలహా ఏమంటే నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 5 to 10 నేమ్స్, కరెక్షన్ లేని నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేర్లో ఒక్క పేరు సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ అండ్ సైన్ ఎలా చేయాలో క్లియర్గా ఇస్తా. సో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్కి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంత చెప్పిన 5 ఏళ్ళుగా చెప్తున్నా, రోజుకు 250 పైన పేర్లు వస్తున్నాయి. మాకు బాబు పుట్టి 1 వీక్ అయింది, 10 డేస్ అయింది, ఈ పేరు అనుకుంటున్నాను, బాగాలేదమ్మా అంటే మళ్ళీ ఇంకో పేరు పెడుతున్నారు. సో ఇది 1 టైం ఫీ ఉంటుంది, ఫీ కట్టి చేయించుకుంటే కాంచనాం, కర్మ విమోచనం, పిల్లలకి దోషాలన్నీ తప్పిపోయేలాగా, గండాలు లేకుండా 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా చక్కటి పేరు పెట్టివ్వగలను. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ రన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 టైం ఫీ ఉంటుంది. సో పెద్దవాళ్ళకి, సో 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి పేర్లకి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే ఈ పేర్లో ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం, ఈరోజు బాగుండొచ్చు మీరు, సడన్గా బ్యాడ్. సౌందర్య కూడా 32 ఏళ్ళ వరకు బాగుంది, 33 ఏట కాలిపోయింది. సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయే చెడుని ముందే మీకు హెచ్చరిస్తుంది, మీరు పడిపోయే ఆస్కారం ఉందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉన్నాయా,
లేదా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయా, మిమ్మల్ని ముందే వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చేది న్యూమరాలజీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా, బాగుంటే బాగుందని, బాగలేని వాళ్ళకి నా అపాయింట్మెంట్ తీసుకోమని నేను సలహా ఇస్తాను. సో బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ పేరులో ఒక అక్షరం మార్చిస్తాను. ఈ లెటర్ మార్చడం వల్ల మీ లైఫ్లో మంచి అద్భుతాలు జరుగుతాయి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము. జస్ట్ నేను ఇచ్చింది మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవడం, గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయడం ద్వారా మీ లైఫ్ బాగుంటుంది. సో పెట్టాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు పెట్టకండి. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే. సో వాట్సాప్ చేయడం రాదు మాకు అనుకున్న వాళ్ళు ఈ 9121685513కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 అవరా 2 అవర్సా 3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా మీకు క్లియర్గా చెప్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు మీరు ఏ ఒక్క నంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు. అన్ని 5 నంబర్లకి వాట్సాప్ చేయకండి, ప్రయోజనం ఉండదు. ఒక్క నంబర్కే చేయండి. ఒక నంబర్ చేస్తే 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. బాగున్న వాళ్ళు లక్కీ, బాగలేని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి, తొందరగా కరెక్షన్ చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కనుక ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మాత్రం మణికొండలో ఇస్తూ ఉంటారు. సో మణికొండలో వాళ్ళకి ఆఫీసు ఉంది అండ్ అక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు అక్కడికి వెళ్ళి అంటే మీ ఫ్యామిలీతో సహా ఫ్యామిలీ మొత్తం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మణికొండ వెళ్ళి కూడా మీరు నేమ్ కరెక్షన్ డైరెక్ట్గా కలిసి చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.